ETV Abhiruchi prekshakulandariki Saddula Bathukamma pandaga subhakankshalu. పూలను పూజించి ప్రకృతిని ఆరాధించి పసుపుని ముద్దగా చేసి గౌరమ్మలాగా కొలిచే ఎంతో అరుదైన అందమైన పండగ మన బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ సంబరాల చివరి రోజైన సద్దుల బతుకమ్మ రోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి మా అమ్మ చేతి వంట కూడా ముస్తాబైపోయింది. మరి అదేంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో సద్దుల బతుకమ్మ స్పెషల్ రెసిపీని మనందరికి చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రియుణి గారు. ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడానండి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాండి. అంటే బతుకమ్మ పండుగ రోజు స్పెషల్గా కొన్ని రెసిపీస్ అలా సాంప్రదాయంగా అవి చేస్తూ ఉంటారు, కానీ ఇంకేమన్నా సింపుల్గా చక్క పండగ కాబట్టి స్పెషల్గా చేయాలంటే ఏం చెప్తారు ఈరోజు? బాదం కొబ్బరి పాయసం. బాదం కొబ్బరి పాయసం. ఓకే. సో పాయసం ఎక్కువగా సేమియా లేకపోతే అన్నం బీట్రూట్తో చేస్తూ ఉంటాం, లేదా సగ్గు బియ్యం, కానీ ఇవి కాకుండా బాదం కొబ్బరి పాయసం చేయబోతున్నాం. సూపర్. మరి ఎందుకు ఆలస్యం? బాదం కొబ్బరి పాయసం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి చూద్దాం. బాదం కొబ్బరి పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, బాదం పప్పు పొడి, పాలు, యాలకుల పొడి, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు. ఓ సూపర్. అయితే ఇవాళ పాయసంలో మనం బెల్లం వాడుతున్నాం అన్నమాట, పంచదార కాకుండా. అది కూడా ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాం. అంటే షుగర్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి బెల్లం, ఇప్పుడు అమ్మవారికి అవి చెప్పేటప్పుడు బెల్లం మంచిది. బెల్లం మంచిది. ఓకే, డన్. అయితే చేసేద్దామా? ఓకే. కొంచెం నెయ్యి వేసి బాదం పౌడర్ కొంచెం వేయించండి. ఓకే. దాంతోపాటు కొబ్బరి కూడా కొంచెం వేయించుదాం. చాలు కదా? రెండు వేయించేసేయాలి, కొబ్బరి, బాదం పౌడర్. నెయ్యి కరగాలి ఫస్ట్. నెయ్యి కరిగిన తర్వాత ముందు కొబ్బరి కొంచెం పచ్చి కొబ్బరి. ఓకే. పచ్చి కొబ్బరి తురుము. కొంచెం వేగి పడేట ఇది కూడా కలిపి వేయించండి ఒకేసారి అయిపోతుంది. అంటే ఇది ముందు వేయడం వల్ల కొంచెం దాంట్లో ఉన్న చెమ్మ అంతా ఆరిపోతుంది. ఓకే. ఇప్పుడు పొడి. బాదం పప్పు పొడి మనకి మధ్య చాలా దొరుకుతుంది రెడీమేడ్, అలా అయినా ఓకే, లేదా ఇంట్లో ఫ్రెష్గా చేస్తాను. పచ్చి కొబ్బరి నెయ్యిలో వేగిన తర్వాత మనము బాదం పొడి, బాదం పప్పు పొడి వేసాము. కొంచెం అయిపోయేటప్పటికి పాలు పోస్తే తిరుగు దానికి అంతా అడుగట్టుకోకుండా సమతుల్యంగా అయిపోతుంది. ఈ కొబ్బరి వల్ల మీకు అంటున్నారు ఎందుకంటే దాంట్లో తడి ఉంటుంది కదండి, కొంచెం అంటుకుంటుంది. పాలు పోసి వేసేటప్పటికి మామూలుగా అయిపోతుంది. మామూలుగా అవుతుంది. సో టెన్షన్ పడకుండా పాలు పోసే వరకు బాగా కలుపుతూ ఉంటే చాలు. పోసేనా పాలు? పోసేయండి, పాలు పోస్తే బాగా అయిపోతుంది. తొందరగా పొంగొస్తుంది కదా. సో మామూలుగా మనం పూజ అంటే దేవుడికి అంటే ముందుగా పూలతోనే పూజ చేస్తాం. పూలు చూడగానే దేవుడికి పెట్టేద్దామా అనిపించేలా ఉంటుంది, కానీ ఆ పూలనే పూజించే పండుగ అంటే బతుకమ్మ కదా. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అలా పూలన్నింటినీ అలా దేవుళ్ళలాగా అలంకరించుకొని బతుకమ్మ అని పూజ చేయడం. ఆడవాళ్ళు చక్కగా అంత మంచి డ్రెస్ వేసుకొని చక్క చేతి నిండా గాజులు పూలు పెట్టుకొని ఎంత అందంగా బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో ఆ రోజు
బతుకమ్మని ఆడపిల్ల కూడా అంతే అందంగా తయారవుతుంది, ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. ఓకే, సో మనం ఇంకా ఫైనల్ గా ఇప్పుడు బెల్లం బెల్లం వేసండి. బెల్లం బాదం పప్పులు అంటే వేయండి, ఉంచేసి వేయండి, ఎందుకంటే వాటర్లోకి వస్తుంది కొంచెం, అది బెల్లం పౌడరే కాబట్టి కాసేపు కలిపి సాపేయండి. ఈ బెల్లం వేయగానే డార్క్ కలర్ వచ్చేసింది, కానీ మనకి ఏంటంటే పండగల రోజు నాడు ప్రత్యేకంగా చక్కెర బదులు బెల్లమే వాడితే మంచి అనిపిస్తుంది. అమ్మవారికి నైవేద్యం అంటే పంచదార కన్నా బెల్లం శ్రేష్ఠం, బెల్లం శ్రేష్ఠం. ఓకే, బాగా ఉడుకుతుంది. ఒక నిమిషం ఏం వచ్చి బాదం పప్పులు వేసింది, పైన కొంచెం డెకరేషన్ చేస్తే కొంచెం ఈజీగా చేసుకుంటే మనకు అంత ఈజీగా పండగకి తక్కిన ప్రిపరేషన్ అంతా ఈజీగా ఉంటుంది బయటకు వెళ్ళడానికి. కొంచెం ఇలాచి పొడి వేసాం. అయిపోయింది, అయిపోయింది. జీడిపప్పు బాదం పప్పు బాదం కొబ్బరి పాయసం నా చేతిలో రెడీగా ఉంది. ఒకసారి బతుకమ్మను అలా తలుచుకొని నేను ప్రసాదాన్ని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. సరిపోయిందండి, ఉన్ని సూపర్గా ఉంది. అసలు పాయసం ఏమేసారు పాయసంలో కొబ్బరి కాకుండా ఇంకా అని అడుగుతారు, అంత టేస్టీగా ఉంది. సూపర్ సూపర్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బాదం కొబ్బరి పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, బాదం పప్పు పొడి, పాలు, యాలకుల పొడి, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు. బాదం కొబ్బరి పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసుకొని వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత బాదం పప్పు పొడి వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత పాలు పోసుకొని కొద్దిసేపు బాగా ఉడికించాలి. ఇప్పుడు దానిలో బెల్లం పొడి వేసి బాగా కలిపి బాగా ఉడికించుకోవాలి. బెల్లం బాగా కరిగింది అనుకున్న తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా పాయసం పైన వేయించిన జీడిపప్పు, బాదం పప్పు వేసి గార్నిష్ చేయాలి. అంతే, ఎంత రుచికరమైన బతుకమ్మ స్పెషల్ బాదం కొబ్బరి పాయసం రెడీ. కౌసల్య గారు థ్యాంక్ యూ సో మచ్, పండగ పూట చాలా సింపుల్ గా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్పారు. చూసారు కదా కొబ్బరి పాయసం ఎలా తయారు చేస్తామో, చాలా చాలా రుచికరంగా ఉంది, చాలా ఈజీ కూడా. తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.